अरे अक्षिंतालु कोबरी कुड़काल इच्छी पुट्टी सारे रेट्टिनट्टु आ सुत्तमई वस्तुंटु लक्ष पदहारु लिस्तुंटु ये तल्ली कन्न बिड्डो अय्या मा कोरके पुट्टिनाडु आ सर्कारुनु तेच्चिनाडु आ तेलंगाण तेच्चि इच्चि आ वच्चिन तेलंगाण బంగారు రూపు చేస్తున్నాడు ఆ బంగారు కొండకు ఎన్నెల ఆ బంగారు కొండకు ఎన్నెల మా అండదండలిస్తాము ఎన్నెల ఎన్నెల రామణ చందనాలో ఎన్నెల రావణకు వందనాలో ఎన్నెల రామణ చందనాలో తెలంగాణ వస్తే మీకు ఏమొచ్చిందో డబ్బులు పనిచేయరా డబ్బులు పనిచేయరు డబ్బులు పనిచేయరు కదా డబ్బులు 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 ఆపేయాలి డబ్బులు ఆపేయాలి ప్లీజ్ 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 తెలంగాణ తెలంగాణ డబ్బులేమో బీజేపీ వాళ్ళు మాస్తారు డబ్బులేమో మనల్ని కొడుతున్నారు ఎందుకనంటే ఢిల్లీకి వెళ్ళి సంచులు సంచులు వచ్చినాయట నీకు సీక్రెట్ చెప్తా ఎవరు డబ్బులు ఆపు డబ్బులు ఆపాలి డబ్బులు ఆపాలి డబ్బులు డబ్బులు ఆపండి అన్న కొంచెం ఇంటర్లేరు ఎవరు జోషి వానికే ఉన్నారు తెలంగాణ వచ్చినాక మీకేమొచ్చిందని అంటే తెలంగాణ వచ్చినాక మీకేమొచ్చిందని అంటే గల్లా ఎగరేసి నాది తెలంగాణ అని చెప్పే ధైర్యం వచ్చిందని చెప్పాలి ప్రతి గులాబీ జెండా కార్యకర్త ఏమొచ్చిందని అంటే తెలంగాణ రాకతలకి 3 గంటలు కరెంట్ వస్తుండే కట్టు 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 మొత్తానికి సాయంత్రానికి 6 గంటలు కరెంట్ వస్తుండే ఊర్లలో నేను బయకాడ మన ఆయన మా తాత మోటార్ ఏనికి పోతే ఇప్పుడు వస్తుందా రాని కరెంటు మోటార్ ముట్టుకుంటే కరెంటు షాక్ తగిలి చచ్చిపోయిన రైతుల ఆత్మహత్యను చూసిన తెలంగాణ ఈ అల కంటి మీద రెప్ప వాలినంత సేపు కూడా పోకుండా నాణ్యమైన 24 గంటల కరెంటునిచ్చింది ఎవరు 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 తెలంగాణ రాష్ట్ర సమితికి ఎందుకు ఓటేయాలో ఆ తాత అయ్య మెడల మీద కూర్చున్న పసిపిల్లగాన్ని అడిగితే చెప్తాడు మా ఇంట్లో ఆగిపోకుండా టీవీ నడుస్తున్నది మా ఇంట్లో ఆగిపోకుండా పంకా తిరుగుతున్నది మా ఇంట్లో ఆగిపోకుండా సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతున్నది అంతెందుకురా భాయ్ మీరు కేసీఆర్ సార్ని పొద్దుగాల తిడుతున్నా సాయంత్రానికి పొద్దుగాలకి ఎప్పుడు పడితే అప్పుడు బూతులు తిడుతున్నా ఆ బండగానికి గుండగానికి కూడా వాని ఆఫీసులో వాని ఇంట్లో వాని ఇంట్లో వాని ఆఫీసులో వాని పొలంకాడ వాని ఫామ్ హౌస్ లో కూడా వాళ్ళ పంకా తిరగటానికి వాళ్ళ ఫోన్ ఛార్జింగ్ ఎక్కడానికి వాళ్ళ టీవీ నడవటానికి 24 గంటల కరెంటును బీజేపీ ఆఫీసులో కూడా ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాకి పెట్టుకోవాలి పెట్టుకోవాలి తెలంగాణ వస్తే ఏమొస్తుందని అంటే వెళ్ళిపోతున్న నీళ్లు ఎన్నెలో వెళ్ళిపోతున్న నీళ్లు వెళ్ళిపోతున్న నీళ్లు తెలంగాణ పొలాలకు మలిపినట్టి జెండ మరణి కాళేశ్వరమును గట్టి ఆ అన్నదాత రైతుకు కాళేశ్వరము గట్టి ఎన్నెలో ఎన్నెల అన్నదాత రైతులకు నీళ్లు మలిపినోళ్ళం కదా ఉచిత కరెంట్ ఇచ్చినాము కదా ఆయన వ్యవసాయం చేస్తానంటే సంవత్సరానికి 3 పంటలకు గుడ్డలేసుకుంటావో కందులేసుకుంటావో వరి నాటుకుంటావో పత్తి పెట్టుకుంటావో మక్కలేసుకుంటావో జొన్న వరుసుకుంటావో ఏమైనా వేసుకో ఏమైనా చేసుకో మిత్తి కోయి రైతుల మార్కెట్లోన మిత్తి కోయి అప్పు చేసి వడ్డీ మీద వడ్డీని కట్టాలేక వడ్డీ భారమై చచ్చిపోతున్న రైతన్నల గుండెకంత బలమునిచ్చి పంటకు 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 10,000 నిచ్చి పంటకు 10,000 రైతుబడి పెట్టుబడినిచ్చి పొరపాటును ఆ రైతు అకస్మాత్తుగా కన్ను మూసిపోయాడంటే ఆయనను నమ్ముకున్న భార్య పిల్లలు కొడుకులు బిడ్డలు ఎవరు ఆగంగా కూడదని ఆ రైతు కనుమూసిన 10 రోజులలోనే 5 లక్షల రూపాయల రైతు బీమనిస్తున్న కేసీఆర్ కొందనాలో రామణ చందనాలో
నేను కూడా హైదరాబాద్లోనే ఉంటా మరి పాలమూరు ఈ పాలమూరు నుంచి హైదరాబాద్కి వలస వచ్చిన మేము కూడా వచ్చిన కొత్తల 2001 లో వచ్చిన హైదరాబాద్ నగరానికి కేసీఆర్ సార్ ఎన్నికల నడవడానికి గులాబీ జెండాను ముద్దాడి 2001 లో వచ్చి దిల్షుక్ నగర్లో రూమ్ తీసుకున్నా దిల్షుక్ నగర్లో రూమ్ తీసుకుంటే మా ఇంటి ఓనర్ 3200 రూపాయల కిరాయి కరెంట్ బిల్లు 300 ఇక మాకు బ్యాచిలర్లు మేము ఇద్దరమే ఇద్దరం నీళ్ళు ఎప్పుడు వస్తాయని అడిగితే ఓనర్ జాంతానే అంటుండే నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ పట్టుకోవాలని అంటే వచ్చినప్పుడు పట్టుకో అంటుండే అయ్యి ఈ రోజు వచ్చినాయంటే మళ్ళా 3 రోజుల తర్వాతనే నీళ్ళు వస్తుండే ఆ నీళ్ళు వచ్చే వరకు ఈ నీళ్లను ఉంచుకొని ఉంచుకొని పుంచుకొని పుంచుకొని తాగాల్సి వస్తుండే అప్పటికి ఇంకా ఫిల్టర్ డబ్బాలు రాలే 20 రూపాయల బాటిల్ని డబ్బాలు కొనుక్కొచ్చుకునే కల్చర్ లేకుండే మన గవర్నమెంట్ ఇడుస్తుండే 3 రోజులకు ఒక్కసారి మురిగిపోయిన నీరు ఇడుస్తుండే అది చూసి సారు తెలంగాణ వచ్చిన 6 నెలల కాలంలోనే అటు గోదావరి నుంచి ఇటు కృష్ణమ్మ దాకా ఎన్నో వేల టీఎంసీలు బంగాళ ఖాతంలోకి పోతున్నాయి అట్లా పోవటానికి వీల్లేదు హైదరాబాద్ లో 3 రోజులకు ఒక్కసారి నీళ్లు తాగుతున్న మా బస్తీ వాసులు మా తెలంగాణ బిడ్డలు మా హైదరాబాద్ నగరం రోజు స్వచ్ఛమైన అచ్చమైన మంచినీరు తాగాలని కృష్ణా నది నుంచి గోదావరి నుంచి పైపు లైన్లు హైదరాబాద్ నగరానికి తెచ్చి అచ్చమైన ఫిల్టర్ నీళ్లు స్వచ్ఛమైన మంచినీళ్లు రోజు 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 డైలీ మంచినీళ్లు అందించిన ఘనత మన టీఆర్ఎస్ పార్టీది మన కేసీఆర్ సార్ది గందుకేయాలే ఓటు ఎవరు కూడా బిందె పట్టుకొని నీళ్ల కోసం బోరింగ్ కాడ వాటర్ ట్యాంకుల కాడ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇంటి కాడ నల్లా దిప్పితే నల్లా నీళ్ళు ఇంట్లోనే దుంకాలని మిషన్ భగీరథ పథకం పెట్టి మంచినీరు అందిస్తున్న కేసీఆర్ కు ఎందుకు వేసుకోవాలి ఓటు అంటే గందుకు వేసుకోవాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ బస్తీలల్లా వాడ వాడలల్లా మా అక్కలందరికీ ఒక సీక్రెట్ చెప్పి నేను మైక్ మా వాళ్ళకి ఇచ్చి పోతా ముందర మీటింగ్ పోవాలని డిసెంబర్ 1వ తారీఖున ఎలక్షన్ జాగ్రత్తగా వినాలి మా వాళ్ళు కాబట్టి నేను ఈ సీక్రెట్ చెప్తున్నా ఎవరు చెప్పొద్దు డిసెంబర్ 1వ తారీఖు గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు 200 రూపాయి ఇంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవడన్నా ఆడోయడం మిగిలినోడు ఉంటాడు వాడు కూడా 200 లేకపోతే మీ బాస్కు ఫోన్ కలిపి మన చెవులు పెట్టుడు డిసెంబర్ 1వ తారీఖున ఏం జరుగుతుంది అంటే అక్క తెలంగాణ నేల మీద హైదరాబాద్ గడ్డ మీద 100కు 100 సీట్లు గులాబీ జెండా గెలుస్తున్నదని అర్థమైపోయింది బీజేపీ వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళి అర్థమైపోయినాయి వాళ్ళు ఏం ఉపాయం చేసిరంటే డిసెంబర్ 1వ తారీఖు ఎన్నికలు కదా నవంబర్ 30వ తారీఖున అర్ధరాత్రి పూట ఒక 10 నిమిషాలు కరెంటు పోతుంది మీ ఇంట్లో ఎవరేం భయపడకూరి బీజేపీ వాళ్ళే వీక్తర్ పీసు తీసి మీ ఇంటికి ధన 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 సపోర్ట్ అవుతుంది ఎవరో దొంగలు వచ్చిర్రు అనుకోని ఎవరు భయపడొద్దు తలుపులు తీయాలి అవతల మనిషి మాస్క్ పెట్టుకొని ఉన్నా సరే ముఖం చూసినా పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు ఆ మనిషి కాడ ఏముంటదంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ధన లక్ష్యం ఉంటుంది సమజ్ అయింది కదా ఏక నంబర్ కే ధన 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 సపోర్ట్ అయితే ధనలక్ష్మి వస్తుంది అమ్మను మొక్కాలే బొట్టు పెట్టాలి ఆరచియాలి లోపల తీసుకుపోయి బట్టల కింద దాచిపెట్టాలి అప్పుడే తలుపులు వేయద్దు ఎందుకనగా వెనకాలని గంగమ్మ తల్లి వస్తుంది జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పటిదాకా ఏడిపోయినావే నువ్వు ఎడుకు పోయొచ్చినావు నువ్వు కరెంటుగా ఓకే అయితే ఓకే జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరాలే కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరాలే కారు గుర్తు గులాబీ జెండా మన గులాబీ జెండా ఆత్మగౌరవాన్ని దాటి చెప్పిన జెండా మన గులాబీ
ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన యువ నాయకుడు కల్వకుంట్ల సామ్రాట్ కల్వకుంట్ల తారక రాముడు మన ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు రామన్న మిత్రుడు కొంచెం ముందరికి పోండక్క కొంచెం ముందరికి వెళ్ళిపోండి కొంచెం ముందరికి వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయింది అక్కడ శురు అయిపోయింది కొంచెం ముందుకు వెళ్ళండి Subscribe us and press the bell icon for more interesting updates.